హాయ్, అయితే మీరు మొదటగా చేయవలసింది ఏంటంటే మీ మొబైల్లో ఒకసారి ప్లేస్టోర్కి వెళ్ళండి. ప్లేస్టోర్కి వెళ్ళి నేను చెప్పినటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఈ యాప్ కనుక మీకు దొరకకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఇక్కడ మీరు డంప్ స్టార్ అనే ఒక యాప్ ఉంటుంది, DUMPSTR డంప్ స్టార్ అని ఉంటుంది. ఇక్కడ రీసైక్లింగ్ బిన్ ఒక ఐకాన్తో కనిపిస్తుంది, దాన్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసినప్పటికీ మీకోసం ఒకసారి డిలీట్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ మళ్ళీ తిరిగి ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇక్కడ ఇలా ఇన్స్టాల్ అవుతుంది, ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే డంప్ స్టార్ అని ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇందులో స్టార్ట్ ఫ్రీ ట్రయల్ అని ఉంది కదా, అయితే ఇది కాకుండా ఇక్కడ పైన ఇంటూ మార్క్ ఉంది కదా టాప్ లెఫ్ట్లో, అది క్లోజ్ చేయండి. క్లోజ్ చేయగానే అలో అనండి. ఓకే, ఇక్కడ అలో యాక్సెస్ టు మేనేజ్ ఆల్ ఫైల్స్ అంటుంది, దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళి ట్రై ఇట్ నౌ అంటుంది, డీప్ స్కాన్ రికవరీ ట్రై ఇట్ నౌ అంటుంది. ఓకే, ఇక్కడ మీరు నేనైతే డిలీట్ చేసినటువంటి ఫొటోస్ అయితే నాకు వీడియోస్ అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. నా ఫోన్లో ఇదివరకు ఉండే ఇవి అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ నాకు ఇమేజెస్లో ప్రాసెస్ అవుతుంది, నేను ఇదివరకు డిలీట్ చేసినటువంటి ఫొటోస్ వీడియోస్ అయితే ప్రాసెస్ అవుతుంది. ఇదంతా నా మొబైల్ నుంచి డిలీట్ అయిపోయినటువంటివి ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అవుతుంది. అయితే ఇందులో నాకు రకరకాల ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఒక్కొక్కసారి నేను నా వాట్సాప్లో నా ఫ్రెండ్స్కి సంబంధించినటువంటి స్టేటస్ చూసినటువంటి ఫొటోస్ కూడా ఇందులో కనిపిస్తున్నాయి. ఒక్కొక్కసారి కొన్ని వీడియోస్ ఫొటోస్ కనిపిస్తలేవు, అయితే వాటికి డబ్బులు పే చేస్తే తిరిగి వచ్చేటువంటి అవకాశం కొన్నిటికి ఇస్తున్నాడు, కొన్ని ఫ్రీగా ఇస్తున్నాడు. అయితే మీకు కూడా మీరు ట్రై చేస్తే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చిందో ఒకసారి కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇది మిగతా వాళ్ళకు కూడా యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అయితే నాకు ఇదివరకు ఒక 10 ఫొటోస్ డిలీట్ అయిపోతే నాకు 9 ఫొటోస్ దొరికింది, ఒక ఫోటో మాత్రం దొరకలేదు. దానికి పేమెంట్ కనుక చేస్తే కనుక మరి ఫుల్ ఆప్షన్ ఇస్తాడు ఎట్లనో తెలియదు, కానీ నాకైతే 9 ఫొటోస్ అయితే దొరికింది. ఇక్కడ చూడండి, నాకు ఇమేజెస్లో 19,000 అంటే దాదాపుగా 19,000 చిల్లర ఫొటోస్ నేను డిలీట్ చేసినట్టుగా. అంటే నేను కొంచెం రెగ్యులర్గా వీడియో ఎడిటింగ్ చేస్తుంటాను కాబట్టి కొన్ని అవసరం లేని వెంట వెంట డిలీట్ చేస్తుంటాను కాబట్టి ఇంకా అది ప్రాసెస్ అవుతూనే ఉంది. 19,613 అని చూపిస్తుంది. వీడియోస్ వచ్చేసి 442, ఆడియో వచ్చేసి 209 అని చూపిస్తుంది. ఇవన్నీ నేను డిలీట్ చేసినటువంటి ఇవి అంశాలు. నేను లేటెస్ట్గా ఒకటి ఇక్కడ అమెరికాలో ఒక బిఎఫ్ బ్యాగు ఫోటో తీసి మళ్ళీ అది ఒక గ్రూప్లో పెట్టి మళ్ళీ తర్వాత డిలీట్ చేసిన ఆ ఫోటో ఇక్కడ ఉంటుందేమో మీకు చూపిస్తాను. అది కనుక ఉంటే మనకు లేటెస్ట్గా నేను చెక్ చేస్తున్నటువంటి డిలీట్ అయిపోయిన ఫొటోస్ అయితే వచ్చినట్టే. అయితే చాలా 100,000 ఉన్నాయి కాబట్టి కొంచెం ప్రాసెస్ అయితే ఎక్కువ పడుతుంది. ఒకవేళ మీ ఫోన్లో ఇన్ని కనుక ఫొటోస్ వీడియోస్ డిలీట్ అయ్యలేకపోతే డిలీట్ చేసి పర్మనెంట్గా డిలీట్ చేసి ఉండకపోతే మీకు తొందరనే అయ్యే ప్రాసెస్ ఉంటుంది. ఇలా అయితే ప్రయత్నం చేసి మీరు మళ్ళీ మీకు వచ్చినటువంటి రిజల్ట్ కరెక్ట్గా వస్తుందా లేదా, ఎందుకంటే కొన్ని ఫోన్స్ సపోర్ట్ చేయకపోవచ్చు, లేదంటే కొన్ని ఫోన్లలో ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉండొచ్చు, లేకపోతే మీ ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ను కూడా కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ ఫొటోస్ అన్నీ నేను వాట్సాప్ ద్వారా స్టేటస్లో చూసినటువంటి ఫొటోస్ కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. ఇదే నాకు ఇక్కడ చూడండి, ఇక్కడ బన్సీ అని రైస్ బ్యాగ్ ఇక్కడ $16కే, అంటే ఇప్పుడు ఈ మధ్యలో $20-$25 వరకు ఉన్నటువంటి ఇది $16 ఉందని చెప్పి ఇక్కడ జెర్సీ సిటీకి మా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక గ్రూప్లో నేను పోస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత డిలీట్ చేసిన, ఇప్పుడు నాకు మళ్ళీ ఈ ఫోటో తిరిగి అంటే పూర్తిగా డిలీట్ చేసిన, అంటే నా ఆల్బమ్స్లో నుంచి కానీ గ్యాలరీస్ నుంచి కానీ రీసైక్లింగ్ బిన్ నుంచి కూడా పర్మనెంట్ డిలీట్ చేసినటువంటి ఈ ఫోటో అయితే తిరిగి నాకు వచ్చింది. కాబట్టి మీరు కూడా మీ డిలీట్ అయిపోయినటువంటి ఫొటోస్ వీడియోస్ ఈ ప్రాసెస్ ద్వారా అయితే చూడండి. అయితే ఇందులో కొంచెం అడ్వర్టైజ్మెంట్ అయితే వస్తుంటుంది, అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు కొంచెం ఓపికతో చూసి క్లోజ్ చేయండి, ఎందుకంటే ఇవన్నీ ఫ్రీ వర్షను. అయితే ఇందులో నేను ఇంకా మనీ కట్టేటువంటి ప్రాసెస్లో ఇంకా మనకి పూర్తి ఇస్తుండే ఏందనేది మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఒకసారి ఇది ప్రయత్నించి మాత్రం నాకు ఏ విషయం మీరు ఇది చాలామందికి ఉపయోగపడేటువంటి అవకాశం, పిల్లలు కానీ లేకపోతే మనం కానీ ఒక్కొక్కసారి తెలియక కొన్ని ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేస్తాం మళ్ళీ తర్వాత బాధపడతాం అయ్యో ఫొటోస్ పోయి అని, అలాంటి వాళ్ళు దాదాపు ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. కాబట్టి దయచేసి మీరు ఈ వీడియోని కనుక మీ దగ్గర వాళ్ళకి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసినట్టయితే మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ ఎప్పటికప్పుడు అందిస్తానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ, హ్యావ్ నైస్ డే. గిరి ఫ్రమ్ అమెరికా శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా. ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు, ఎందుకంటే లైక్ కామెంట్ల ద్వారా మాకు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు ఇచ్చేటువంటి లైక్ కామెంట్ల ద్వారా ఒక ఇంట్రెస్ట్ వచ్చి మళ్ళీ మరిన్ని వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. కాబట్టి దయచేసి తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి. ఒకవేళ వీడియో కనుక మీరు నా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.